18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలు వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకునే ముందు మీ నెలసరి తేదీలను ఓసారి చూసుకోండి. నెలసరికి 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవద్దు. నెలసరి సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాక రోగనిరోధక శక్తి తగ్గి నెమ్మదిగా పెరుగుతుంది. నెలసరి సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నెలసరి సమయంలో వ్యాక్సిన్ తీసుకోవద్దు. ఇలాంటి ఓ సందేశం వాట్సాప్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇందులో నిజమెంత? కరోనా వ్యాక్సిన్ నెలసరి సమయంలో తీసుకుంటే శరీరంపై దుష్ప్రభావం ఉంటుందా? నెలసరి సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందా? నెలసరి ఓ సహజ ప్రక్రియ అని, వ్యాక్సిన్ ఎప్పుడైనా తీసుకోవచ్చని ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గాయత్రి దేశపాండే తెలిపారు. అందరికీ ఇంటి నుంచి పనిచేసే అవకాశం లేకపోవచ్చు. కొందరు రోజూ ఆఫీస్కు వెళ్తుంటారు, కొందరు అత్యవసర విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. వారి నెలసరి ఎప్పుడైనా కావచ్చు. వారు వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకుంటే పీరియడ్స్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని డాక్టర్ గాయత్రి చెప్పారు. వ్యాక్సిన్ వల్ల శరీరానికి ఏ హాని కలగదని ఆమె స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వల్ల నెలసరి ప్రభావితం అవుతుందనే సమాచారం వైరల్ కావడంతో ఆ వాదనను ఖండిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. నెలసరికి 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోకూడదని వస్తున్న సందేశం తప్పని స్పష్టం చేసింది. 18 ఏళ్లు దాటిన వారంతా కోవిన్ వెబ్సైట్, యాప్లో వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోవచ్చని, వదంతుల్ని నమ్మవద్దని చెప్పింది. పీరియడ్స్లో ఉన్న మహిళలు నిరభ్యంతరంగా టీకా వేసుకోవచ్చని, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో కోవిడ్తో చనిపోయిన వారిలో 40% మంది మహిళలే. కరోనా నుంచి బయటపడిన చాలా మంది మహిళలు వారి ఋతుక్రమం మారినట్లు చెప్పారు. వారి నెలసరిలో జాప్యం జరగడం, రక్తస్రావంలో మార్పులు, అధిక రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారని ఫోర్టిస్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సోనల్ కుమ్టా చెప్పారు. అయితే కోవిడ్-19తో నెలసరి ప్రభావితం అవుతుందో లేదో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని ఆమె అన్నారు. కోవిడ్-19 సోకిన వారి గర్భనాళాల్లో వాపు అధికారికంగా నమోదైందని జేజే హాస్పిటల్ గైనకాలజీ విభాగం మాజీ ప్రధాన అధికారి డాక్టర్ అశోక్ ఆనంద్ చెప్పారు. గర్భనాళాల్లో వాపు చోటు చేసుకుంటే నెలసరి సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. కరోనా సోకిన తర్వాత శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కొంతమందిలో ఊపిరితిత్తుల సమస్యలు, కొందరిలో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తగ్గితే పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుందని డాక్టర్ సోనల్ చెప్పారు. ఆ సమయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె సూచించారు. పోషకాహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, తగిన విశ్రాంతి తీసుకోవాలి, సమయానికి నిద్రపోవాలి, ఎక్కువసేపు కూర్చుని ఉండే పని చేయకూడదు, పని చేస్తున్నప్పుడు మధ్యలో విరామం తీసుకోవాలి అని డాక్టర్ సోనల్ తెలిపారు. నెలసరి సక్రమంగా రాకపోవడం అనే సమస్యను అమోనేరియా అంటారని వెబ్ ఎండి వెబ్సైట్ చెబుతోంది. ఈ సమస్య ఉన్న మహిళలకు నెలసరి రాదు, ఇది రోగం కాదు. కానీ దీని గురించి డాక్టర్లకు తెలియచేయాలని ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ కోమల్ అన్నారు. సాధారణంగా మహిళలు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైతే వారి నెలసరిలో మార్పులు వస్తాయి. కొంతమందిలో రక్తస్రావం అధికంగా ఉండటం, కొంతమందిలో తక్కువగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ కోవిడ్ సోకిన వారెవరూ ఇలాంటి సమస్యలతో తన దగ్గరకు రాలేదని డాక్టర్ కోమల్ అన్నారు. దీనిపై అధ్యయనం జరగాలని ఆమె అన్నారు.